वेलकम टू कृष्णा तेलुगु यूट्यूब चैनल मन वीडियो आफ्टर 2 नोटिफिकेशन 2021 डीटेल्स गुरिंची तेलुसुकुंदाम एवरैते वीडियो ने चिवर वरकु डेटा इश्यूस कानी टेक्निकल इश्यूस वाला चूडलेकपोतुन्नारो लेदा ई पर्टिक्युलर नोटिफिकेशन गुरिंची ओके चोट चदवालनुकुंटुन्नारो ई लिंक मेम डिस्क्रिप्शन बॉक्स लो पेट्टी उन्नाम लिंक ने क्लिक चेस्ते मीरु डायरेक्ट गा नोटिफिकेशन डीटेल्स अन्नी ओके चोट मीकु दोरुकुतायि लेदा మీరు గూగుల్కి వెళ్ళి ఆఫ్కా 2 నోటిఫికేషన్ 2021 ఫ్రెషర్స్ నౌ అని కనుక సెర్చ్ చేస్తే మీకు ఫ్రెషర్స్ నౌ వెబ్సైట్ కనిపిస్తుంది. క్లిక్ చేయగానే మీకు రిక్రూట్మెంట్ డీటెయిల్స్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ మీకు ఒకే చోట దొరుకుతాయి. ఎవరికైతే రెగ్యులర్గా ఇన్స్టెంట్గా జాబ్ అప్డేట్స్ కనుక కావాలి అనుకుంటున్నారో మీరు మా టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అవ్వచ్చు. టెలిగ్రామ్ ఛానల్కి జాయిన్ అవ్వాల్సిన లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. క్లిక్ చేయండి, టెలిగ్రామ్ ఛానల్కి జాయిన్ అయిపోండి. ఆఫ్కా 2 నోటిఫికేషన్ గురించి ఫస్ట్ బేసిక్ డీటెయిల్స్ తెలుసుకుందాం. సో ఆర్గనైజేషన్ నేమ్ ఇస్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్. సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఫ్లయింగ్ అండ్ గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ మీట్రియాలజీ ఈ పోస్టులు అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఈ పోస్ట్కి 334 వేకెన్సీస్ అనేవి ఓపెన్ చేశారు. స్టార్టింగ్ డేట్ 1st of June అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి 30th of June. సో నియర్లీ 1 month టైం ఇచ్చారు ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో. అప్లికేషన్ మోడ్ వచ్చేసి ఆన్లైన్ ద్వారానే అప్లై చేయాలి. సో కేటగిరీ ఆఫ్ జాబ్స్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ జాబ్స్ కింద జాబ్ అనేది ఉంటుంది. సెలెక్షన్ ప్రాసెస్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండ్ SSB. జాబ్ లొకేషన్ ఇండియా మొత్తాన ఈ పర్టికులర్ వేకెన్సీస్ అనేది అవైలబుల్గా ఉన్నాయి. మీకు కనుక ఇంకా క్లారిఫికేషన్స్ కనుక కావాలి అనుకుంటే ఇక్కడ మీకు అఫీషియల్ వెబ్సైట్ దొరుకుతుంది. క్లిక్ చేయగానే మీకు అఫీషియల్ వెబ్సైట్ని మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డీటెయిల్స్, వేకెన్సీ డీటెయిల్స్. సో ఈచ్ పోస్ట్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది చూద్దాం. ఫర్ ఫ్లయింగ్కి అయితే 96, గ్రౌండ్ డ్యూటీకి డివిజన్ని బట్టి వేకెన్సీస్ కూడా డివైడ్ చేశారు. సో AEL కి 78, AEM కి 31, గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్ స్టాఫ్కి అయితే అడ్మిన్కి 42, EDNకి 17, NCC స్పెషల్ ఎంట్రీ వాళ్ళకి, ఫ్లయింగ్ వాళ్ళకైతే 10% ఆఫ్ సీట్స్ వేకెన్సీస్ ఉన్నాయి అండ్ మీట్రియాలజీ వాళ్ళకి 22 ఉన్నాయి. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్. ఫ్లయింగ్ బ్రాంచ్ ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో ఫ్లయింగ్ వాళ్ళకి క్యాండిడేట్ షుడ్ హ్యావ్ పాస్డ్ 50% ఆఫ్ మార్క్స్ ఇన్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ అట్ 12th standard. సో మీరు 12th లో 50% ఆఫ్ మార్క్స్ అనేది మీకు ఉండాలి. నెక్స్ట్ గ్రాడ్యుయేషన్లో 60% ఆఫ్ మార్క్స్ ఉండాలి. అది ఎనీ డిసిప్లిన్ అన్న పర్లేదు, 3 ఇయర్స్ ఫుల్ టైం గ్రాడ్యుయేట్ అయ్యి ఉండాలి. లేదా మీరు బీఈ బీటెక్ చేసినా కానీ దాంట్లో మీకు 60% ఆఫ్ మార్క్స్ ఉండాలి. అది 4 ఇయర్స్ కోర్స్ నుంచి మీరు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయ్యి ఉండాలి. Aspirants who have a clear Section A and Section B examination of associate membership of institution of engineering. So evaraithe meeru ee particular Section A and Section B associate membership aeronautical society nunchi meeru edaithe ee sections clear chesi unnaro dantlo nunchi meeku minimum 60% of marks vachi undali. Next post గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ బ్రాంచ్కి ఏరోనాటికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ కానీ మెకానికల్ కానీ ఈ బ్రాంచెస్లో మీరు గ్రాడ్యుయేట్ అయి ఉండాలి 50% ఆఫ్ మార్క్స్తో. అండ్ ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ మీరు 12th standard లో మినిమం 50% ఆఫ్ మార్క్స్ ఉండాలి. 4 ఇయర్స్ ఆఫ్ ఇంజనీరింగ్ డిగ్రీ ఉండాలి మీకు. ఆల్సో క్యాండిడేట్స్ కెన్ ఆల్సో చెక్ ది అఫీషియల్ నోటిఫికేషన్ మీకు ఇంకేమైనా క్లారిఫికేషన్స్ కనుక కావాలి అనుకుంటే. నెక్స్ట్ నాన్ టెక్నికల్ స్టాఫ్కి అయితే అడ్మినిస్ట్రేషన్ అండ్ లాజిస్టిక్ డిపార్ట్మెంట్కి వేకెన్సీ ఉంది. దీనికి మీరు 12th standard పాస్ అయి ఉండాలి, దాంతోపాటు మీరు గ్రాడ్యుయేట్ అయ్యో కూడా ఉండాలి. మీరు 3 ఇయర్స్ ఫుల్ టైం కోర్స్ చేసి ఉండాలి గ్రాడ్యుయేషన్లో, ఎనీ డిసిప్లిన్ అన్నా కానీ ఎలిజిబులే. అండ్ మీకు 60% ఆఫ్ మార్క్స్ ఉండాలి ఆర్ ఈక్వలెంట్గా మీరు సెక్షన్ ఏ సెక్షన్ బి ఎగ్జామినేషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ ఇండియా ఆర్ ఏరోనాటికల్ సొసైటీ నుంచి అన్నా మీరు గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. దాంట్లో మీకు 60% ఆఫ్ మార్క్స్ అనేది మీకు వచ్చి ఉండాలి. నా అకౌంట్ బ్రాంచ్కి అయితే మీరు 12th standard పాస్ అయి ఉండాలి అండ్ ఎనీ స్ట్రీమ్స్ బీకామ్, బ్యాచులర్స్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, సిఏ, సిఎంఏ, సిఎస్, ఇట్లాగా మీరు ఎనీ బ్రాంచ్ నుంచి అయినా కానీ మీరు గ్రాడ్యుయేట్ అయి ఉండొచ్చు. కానీ మీకు 60% ఆఫ్ మార్క్స్ మాత్రం ఇంపార్టెంట్. అండ్ మీరు
ఇచ్చే సర్టిఫికేట్స్ అది రికగ్నైజ్డ్ యూనివర్సిటీ కానీ ఇన్స్టిట్యూషన్ నుంచి కానీ వచ్చి ఉండాలి. ఏజ్ లిమిట్ వచ్చేసి మీరు ఎవరైతే ఫ్లయింగ్ బ్రాంచ్కి అప్లై చేస్తున్నారో 20 to 24 ఇయర్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలిజిబిలిటీ కింద సెలెక్ట్ చేస్తారు. గ్రౌండ్ స్టాఫ్ టెక్నికల్ నాన్ టెక్నికల్ స్టాఫ్కి అయితే 20 to 26 ఇయర్స్ అనేది ఏజ్ లిమిట్. పే స్కేల్ వచ్చేసి సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి 56,000 నుంచి 1,00,000 వరకు పే స్కేల్ అనేది ఇవ్వబడుతుంది. అప్లికేషన్ ఛార్జెస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఏఎఫ్సిఏటీకి రిజిస్టరింగ్ చేస్తున్నారో అప్లికేషన్ ఫీజ్ అనేది 250 rupees. అండ్ హూ ఆర్ రిజిస్టరింగ్ ఫర్ ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ అండ్ మెట్రాలజీ ద్వారా ఎవరైతే మీరు అప్లై చేస్తున్నారో వాళ్ళు ఎట్లాంటి ఫీజు కట్టవసరం లేదు. సెలెక్షన్ ప్రాసెస్, సో మీరు కనుక అప్లై కనుక చేసి ఉంటే అఫీషియల్స్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు అండ్ ఆల్సో ఎస్ఎస్బి. హౌ టు అప్లై, ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఇది హౌ టు అప్లై ప్రాసెస్. ఫస్ట్ మీరు అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళండి. అక్కడ మీరు హోమ్ పేజ్లోనే మీకు సైన్ ఇన్ అవ్వగానే మీకు రిజిస్ట్రేషన్ అనేది మీకు కనిపిస్తుంది, అక్కడ లైక్ అడ్వర్టైజ్మెంట్ కనిపిస్తుంది, క్లిక్ చేయండి. మీరు ఆన్లైన్ ద్వారానే అప్లై చేయాలి కాబట్టి అన్ని సెక్షన్స్ని ఫిల్ చేసి డాక్యుమెంట్స్ అన్నింటినీ అప్లోడ్ చేయండి. అప్లికేషన్ ఫీజ్ ఫిల్ చేసినాక మీరు డీటెయిల్స్ అన్నింటినీ క్రాస్ చెక్ చేసి అప్పుడు మీరు అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేయొచ్చు. అండ్ ఆల్సో అప్లికేషన్ ఫామ్ని హార్డ్ కాపీ కూడా చేసుకుని మీకు ఫర్దర్ రెఫరెన్స్గా కూడా యూజ్ అవుతుంది. నెక్స్ట్ డీటెయిల్స్, మీరు కనుక ఇదే నోటిఫికేషన్ ఫ్రెషర్స్ నా వెబ్సైట్ నుంచి కనుక మీరు చదువుతుంటే పేజ్ ఎండ్కి వచ్చేస్తే మీకు ఇంపార్టెంట్ లింక్స్ అన్న సెక్షన్ కనిపిస్తుంది. దీంట్లో మీకు 2 rows కనిపిస్తాయి. సో ఫస్ట్ రో వచ్చేసి నోటిఫికేషన్ని మీరు పీడిఎఫ్ ఫార్మాట్లో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకుని ఏ వేకెన్సీ ఏ పోస్ట్కి మీరు అప్లై చేసుకుంటున్నారో దానికి మీ ఎలిజిబిలిటీని క్రాస్ చెక్ చేసుకొని రెఫర్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ హియర్ అని ఉంటుంది, క్లిక్ చేయగానే మీకు డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లింక్, సో వెంటనే మీకు నెక్స్ట్ రోలో మీకు రిజిస్ట్రేషన్ లింక్ కూడా ఉంటుంది. సో ఇక్కడ క్లిక్ హియర్ చేయగానే మీరు డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి డైరెక్ట్ అయిపోతారు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ లేదా క్లారిఫికేషన్స్ కనుక కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రెషస్ నా తెలుగుకి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.